గారి కోసం చూడొచ్చు. అంత పాదఘట్టమే. జనతా గారేజ్ బాగుంది దీనికన్నా నాకైతే. సెకండ్ హాఫ్ ఫుల్ ల్యాగ్. ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ కొంచెం డల్ గా అయింది. కావాలని నెగిటివిటీ చేస్తున్నారు తప్ప ఎక్కడ బోర్ అనేది లేదు. ల్యాగ్ ఏం లేదండి, చూసేవాళ్ళు చాలా బాగుంటుంది. ఆయుధాలతో అరాచకం చేశాడు హీరో. సినిమా చాలా బాగుంది. అన్నెసెసరీ నెగిటివ్ టాక్ ఇస్తున్నారు. ఎక్సలెంట్ సినిమా అయితే చాలా ఉన్నాయి. ఓకే యాప్ట్. జాన్వీ కపూర్ తక్కువ ఒక 5 మినిట్స్ ఉంటుంది, అంటే 5 to 10 మినిట్స్ అంతేగాని ఎన్టీఆర్ యాక్టింగ్ పిక్స్. ఎన్టీఆర్ యాక్టింగ్ ల్యాగ్ అంటే కామెడీ ఉంటుంది, మేబీ అదేమన్నా కొంచెం ఇదే అనిపించింది. దట్టు చిన్న ఎన్టీఆర్ని కొంచెం అంటే భయస్తులా చూపించాడు, సో మేబీ అదేమన్నా సూపర్ సూపర్గా ఉన్నాయి. చాలా బాగుంది సినిమా, చాలా బాగుందండి. ఇంటర్వెల్లో అడ్విషన్ అనేది చాలా బాగుంది. మనకి స్క్రీన్ ప్లే చాలా మంచిగా చూపించారు, బ్లూ రేస్ అనేది చాలా బాగా చూపించారు. అండ్ ఆయన ఈక్వల్ టు ఎన్టీఆర్ చేసిన చాలా బాగా యాక్ట్ చేసింది తను కూడా. టూ ఒకటే రోల్ ఉంది తనది, తను ఒకటే రోల్ ఉంది. తను ఏంటంటే మొత్తం బ్యాక్ సైడ్ ఉండి తన ప్లాన్స్ అనేది ఎలా చేయాలి అది మన చేస్తుంటాడు. తను చాలా తక్కువ కనిపించింది, కానీ కనిపించిన తక్కువ టైంలో అయినా కూడా తన గ్లామర్ తనతో మొత్తం సాటిస్ఫై చేసింది మన ఆడియన్స్ అంతేనే. లేదు అలా ఏం లేదు, చాలా మంది మనకి ఇంటర్వెల్ బ్యాంక్ లో ట్విస్ట్ వస్తాయి, ఆ ట్విస్ట్ ని క్యారీ చేసుకుంటా పోతుంది. సెకండ్ హాఫ్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చాలా. స్టోరీ ప్యాటర్న్ కూడా లైక్ బాహుబలి పార్ట్ 1 లా ఉంది అంటున్నారు. లే అలా లేదు, అది అదే ఇది ఇదే అను. ఓకే, పార్ట్ 2 మీద ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఉన్నాయి, సేమ్ దీనింతనే ఉన్నాయి. మనకి నెక్స్ట్ ఆ సీన్ ఉంది కదా, లాస్ట్ లో సీన్ ఉంటుంది అన్నమాట, తన కొడుకే తన ఫాదర్ లాగా ప్రిటెండ్ చేసి చేస్తాడు. అయితే ఆ విలేజర్స్ తనని చూసినాక ఎలా రియాక్ట్ అవుతారు ఏందని చూసినాక అప్పుడు చెప్పొచ్చు సార్. క్రాస్ అయిపోయింది ఎక్స్పెక్టేషన్స్. లాస్ట్ విజయదేవరకొండ ఎంట్రీ అయితే మస్తు ఉంది సినిమా. లాస్ట్ ఆర్టిస్ట్ అయితే హైలైట్ ఇచ్చేసారు, అది విజయదేవరకొండ సొరచాపత వచ్చినప్పుడు అయితే హైలైట్ సూపర్. అది దేవరా విజయదేవరకొండ కలవడం అయితే ఇంకా హైలైట్. అది సినిమా అయితే సూపర్ ఉంది. లాస్ట్ విజయదేవరకొండ అయితే ఫ్యాన్ అయిపోయినా, విజయదేవరకొండ అంటే తగ్గేదే లేదు. పుష్ప కూడా వచ్చింది లాస్ట్ లా ఆ చూశాను నేను, చాలా బాగుందండి. మన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే హైలైట్ అనిరుద్ధ్ ఫ్యాన్స్ కి ఫుల్ వీల్స్ పెట్టాడనే చెప్పాలి. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే అసలు ఐస్ ఫెస్ట్ లాగా ఉంది ఫస్ట్ హాఫ్ అంతా. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అంట హీరోయిన్ ఉన్నంత వరకు, తర్వాత చాలా బాగుంది. క్లైమాక్స్ సీన్ చాలా బాగుంది. హీరోయిన్ రోల్ చాలా తక్కువనే ఉంది, ఏదో ఆ సాంగ్ కోసం పెట్టినట్లే పెట్టారు హీరోయిన్ ని. నెక్స్ట్ సినిమా అంతా ఎక్కువ స్టోరీ మీద బాగా వెళ్తుంది. సూపర్ గా ఉంది. అసలు ఎన్టీఆర్ కి ఈక్వల్ గా చేశాడు సైఫ్ అలీ ఖాన్ ఫస్ట్ టైం. చాలా బాగా మన టాలీవుడ్ లోనే అంత మంచి యాక్టర్ కి ఈక్వల్ గా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. వన్ ఆఫ్ ది చాలా బెస్ట్ తీసిన 5 సినిమాలు, 4 సినిమాలు ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు అండి. చాలా బాగా తీశారు. హైలైట్స్ అంటే ఫైట్స్ మేడం, చాలా బాగున్నాయి ఫైట్స్ అయితే, ఫెంటాస్టిక్ గా ఉన్నాయి. పార్ట్ 2 మీద ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయండి, చాలా బాగానే ఉంది. అంటే బాహుబలి పార్ట్ 1 కి అంటే క్లైమాక్స్ లో బాహుబలి వెహికల్ టు కట్టప అని అడుగుతారు కదా, ఇప్పుడు కూడా అలాగనే వాళ్ళ కొడుకు ఎందుకు చంపాడు అనేది ఒక రీజన్. సినిమా చూసానండి, చాలా బాగున్నాయి విజువల్స్ అవన్నీ చాలా బాగున్నాయి. నాకైతే త్రిబుల్ ఆర్ తర్వాత ఇది ఎన్టీఆర్ ఒక కంబ్యాక్ ఇచ్చారని చెప్పొచ్చు. సింగిల్గా మామూలుగా అనుకున్న ప్రకారం కొరటాల శివ తీశారంటే ఆశ్చర్యం ఉంది సినిమా చూశారు అందరూ. కానీ త్రిబుల్ ఆర్ తర్వాత మళ్ళీ ఫ్లాప్ అవుతుంది ఏమో అనుకుని ఫ్యాన్స్ అందరూ చాలా ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది, సో చాలా బాధలు ఉన్నారు. కానీ ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓకే న్యాయం చేశారు మా ఎన్టీఆర్ అని చెప్పి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. చాలా బాగుంది సినిమా అయితే. సినిమా మాత్రం చాలా బాగుందండి, ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే సూపర్, మాస్ కంబ్యాక్. జాన్వీ కపూర్ 3 సీన్స్కే, నెక్స్ట్ స్పాట్ లో ఏమన్నా ఉండొచ్చేమో మరి, 3 or 4 సీన్స్ అంతే. యా వర దేవరా రెండు చూసి కనిపెట్టచ్చు. ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్ అంత డిఫరెన్స్ తారకన్న. ఫస్ట్ హాఫ్ యాక్షన్ సీన్, సెకండ్ హాఫ్ ఎమోషన్స్ ఆన్ ఫ్యామిలీ. లేదు లేదు అలా లేదు, కావాలని నెగిటివిటీ చేస్తున్నారు తప్ప ఎక్కడ బోర్ అనేది లేదు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఎన్టీఆర్ మొత్తం భుజాల మీద తీసుకొచ్చాడు. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే తారకన్న చెప్పినట్టు కాలర్ ఎగరేయాలి అంతే. ఆ కంబ్యాక్ అయితే ఇచ్చారు యా ఆచార్యతో ఒక పక్కన డిజాస్టర్ అందుకున్నా ఈ సినిమాతో మళ్ళీ మాస్ కంబ్యాక్ ఇచ్చాడు. 100కి 200% న్యాయం చేశాడు కొట్టాల్సి.
పాటలు ఎన్ని ఉన్నాయి సినిమా? పాటలు 3 ఉన్నాయి. ఒకటి ఆయుధ పూజ సాంగ్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. అసలు సినిమా లాస్ట్ వరకు రిలీజ్ చేయలేదు కదా, లాస్ట్ లో రిలీజ్ చేశారు. అయినా సరే మంచి 3.5 సూపర్ ఉంది. యాక్టింగ్ చాలా బాగుందండి. లాగ్ ఏం లేదండి, చూసేవాళ్ళు చాలా బాగుంటుంది. ఉండొచ్చు, యాజ్ ఏ ఫ్యాన్ గా అందరికి ఎక్స్పెక్టేషన్స్ ఉండొచ్చు, బట్ కాకపోతే ఎన్టీఆర్ సినిమా అని ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని రావచ్చు, కానీ అంత డిసప్పాయింట్ ఏం లేదు, చాలా బాగుందండి సినిమా. 8.5 ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయ్యింది. రీచ్ అయ్యిందండి, చాలా బాగుంది. బాగుందండి, బాగుంది, ఎక్సలెంట్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ కొంచెం డల్ గా అయింది. క్లైమాక్స్ 20 మినిట్స్ బాగుంది. అంటే మనం వేరే సినిమాలతో కంపేర్ చేయకూడదండి. సినిమా అయితే బాగుంది. కొరటాల డైరెక్షన్ బాగానే ఉంది, అంటే ప్రీవియస్ సినిమాలతో కంపేర్ చేయకూడదు, బాగుంది. అంటే ఇది వేరే కథ నమ్ముకుని వెళ్ళిండండి ఆయన. అంటే మనం డైరెక్ట్ గా చెప్పకూడదు, సినిమా అయితే బాగుంది. అది అనేది మనం ఆయనతో కంపేర్ చేయకూడదండి. ఇప్పుడు మనం రాజమౌళి సెంటిమెంట్ అనేది అది ఆయన మూవీ వేరు, వీళ్ళ మూవీ వేరు, మనం ఒకళ్ళతో కంపేర్ చేయకూడదు. ఇప్పుడు స్టోరీ ప్రకారం సినిమా వెళ్ళింది, చూద్దాం ఎలా ఉంటుంది. రేటింగ్ ఎంత సార్? 3.5 ఉన్నా, బాగుంది. యా, ఆయుధాలతో అరాచకం చేశాడు హీరో, చాలా బాగుంది. బాగుంది. జాన్వీ కపూర్ ని ఫస్ట్ హాఫ్ లో కూడా ఉంటే బాగుంది. అదే బ్యాచులర్స్ కొంచెం అదే డిసప్పాయింట్. అవును, ఫస్ట్ హాఫ్ లో లేదు, సెకండ్ హాఫ్ లో తీసుకొచ్చారు. అంత బాగుంది కానీ ఫస్ట్ హాఫ్ కూడా జాన్వీ కపూర్ ఉంటే ఎక్సలెంట్గా ఉండేది. ఈసారి పార్ట్ 2 తీసినప్పుడు ఫస్ట్ హాఫ్లో కూడా పెడితే బాగుంటుంది బ్యాచులర్స్ కానీ నేను అనుకోండి. ఎంతకి 4.98 బాగుంది, అందరు బాగా చూడండి. అయితే సెకండ్ హాఫ్ కోసం వెయిటింగ్. మామూలుగా పార్ట్ 2 మీద అసలు దానికోసం వెయిటింగ్ అసలు ఉండలేము. ఇంకా దానికోసం ఇంకా అది ఎప్పుడు వచ్చిద్దా ఎప్పుడు దానికోసం వెయిటింగ్. ఇక మామూలు లే, సూపర్. అది రాజమౌళి సూపర్ బాగుంది. జే ఎన్టీఆర్ సూపర్, సూపర్ ఉంది, సూపర్ ఉంది. బాగుంది సినిమా, బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుందండి, చాలా బాగుందండి. జాన్వీ కపూర్ లో ఉందండి, బాగుంది, చాలా బాగుంది. కొత్త ర్యాంప్ సినిమా చాలా బాగుంది. అన్నెసెసరీ నెగిటివ్ టాక్ ఇస్తున్నారు, ఎక్సలెంట్ సినిమా అయితే బ్లాక్ బస్టర్. ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ ఒక్కటే బాగుంది, ఎన్టీఆర్ కోసం చూడొచ్చు. అంత పాదఘట్టమే. ఏమో నాకు జనతా గ్యారేజ్ బాగా నచ్చింది, జనతా గ్యారేజ్ బాగుంది దీనికన్నా నాకైతే. జనతా గ్యారేజ్ బాగుందండి, బాగుందండి. సెకండ్ హాఫ్ ఫుల్ లాగ్, లాగ్ అనిరుద్ బాగుంటాడు.